Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates and Paper Cups and Paper Plate Raw Materials. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో సింగిల్ ఆపరేటర్ సింగిల్ వర్కర్ సో మనం డబుల్ డై ప్లేట్ మెషిన్ ఏ విధంగా ఆపరేట్ చేయొచ్చో ఈ మెషిన్ యొక్క వర్కింగ్ కంటిన్యూ వీడియోలో కానీ సైడ్ వీడియోలో కానీ మీకు ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ డబుల్ డై సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ పైన ఒక డై ఉంటుంది, కింద ఒక డై ఉంటుంది. సో మనం పై డైలో ఇలాంటి స్పైర్ ప్లేట్ ఇలాంటి రా మెటీరియల్ షీట్ పెట్టి ఇలాంటి స్క్వేర్ ప్లేట్స్ కానీ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ కానీ తయారు చేసుకోవచ్చు. పై దీని వర్కింగ్ ఎలా ఉంటుందంటే గేర్ లివర్ ఉంటుంది, గేర్ వెనక్కి లాగి ఇలాంటి రా మెటీరియల్ షీట్ పెట్టి మనకు ఇలాంటి స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. గేర్ ముందుకు లాగినప్పుడు మనం ఇలాంటి ఒక షీట్ పెట్టి ఇలాంటి మనం రౌండ్ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎక్స్ట్రా డై కొనుక్కొని మనం ఈ మిషన్లో ఎక్స్ట్రా డై కొనుక్కొని ఇలాంటి గోల్డ్ కలర్ సింగిల్ ప్లేట్స్ తయారు చేసుకోవాలంటే ఇలాంటి ప్లేట్ డై మార్చుకొని ఎక్స్ట్రా డై కొనుక్కొని ప్లేట్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి స్నాక్స్ ప్లేట్స్ అని డోనా కప్పులని ప్రసాద కప్పులని టీ కప్ తయారు చేసుకోలేమని గమనించండి. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేట్ డబుల్ డై మిషన్లో ఇలాంటి మనకి రెగ్యులర్ మిషన్లో ఇలాంటి స్నాక్స్ ప్లేట్స్ టిఫిన్ ప్లేట్స్ తయారు చేసుకోవాలని గమనించండి. అదేవిధంగా ఇలాంటి కాఫీ కప్పులని టీ కప్పులని జ్యూస్ కప్పులని వాటర్ కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ప్రతి ప్లేట్ మీద వచ్చే మార్జిన్ పది పైసల నుంచి 15 పైసలు ఖర్చులని కూడా 10 పైసల నుంచి 15 పైసలు ఉంటుంది. సో ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ కోట అగ్రిమెంట్ ఉంటుంది. సో నెల 10,000 సంపాదించి 20,000 సంపాదించి ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ మరీ కోరుతున్నాను. ముఖ్యంగా మహిళలు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. ఎవరైతే మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకొని మీరు అమ్ముకునే విధి విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ సెమీ ఆటోమేటిక్ సింగిల్ ఆపరేటర్ డబుల్ డై మిషన్కి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ని మనం ఇంటి కరెంట్ కాకుండా డొమెస్టిక్ ఇంటి కరెంట్ కాకుండా క్యాటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకున్న భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ టు ది మై యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్ అండ్ పేపర్ ప్లేట్ రా మెటీరియల్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనము బఫే ప్లేట్లు లేదంటే సిట్టింగ్ ప్లేట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిషన్లు కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని ప్లేట్లు తయారు చేసుకుని మీరు అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికల్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేము తిరిగి కొంటాము, మీరు తయారు చేసిన ప్లేట్స్ బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. ముఖ్యంగా మహిళలకు జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాను. సో మనం పేపర్ ప్లేట్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో కానీ, మీ గ్రామంలో కానీ, మీ పట్టణంలో కానీ, మీ నగరంలో కానీ, మీ సిటీలో కానీ, మీ రాష్ట్రంలో కానీ, మనము మన ఏరియాలలో ఎవరెవరు పాత కస్టమర్లు పాతగా పెట్టిన మిషన్ ఎవరైనా ఉంటే గమనించాల్సి, మీ గ్రామంలో కానీ మీ పట్టణంలో కానీ మీరు మిషన్ కొనుక్కునే ముందర మీ ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో దయచేసి ఎంక్వైరీ చేసుకొని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాను. సో మా దగ్గర మిషన్ కొనే అమ్మే విధానం ఎలా ఉంటుందంటే గ్రామానికి ఒక మిషన్ ఉంటుంది, పట్టణానికి 1-2 మిషన్లు ఉంటాయి, నగరానికి 3-4 మిషన్లు ఉంటాయని గమనించవలసిందిగా కోరుచు. సో మనము ఈ బఫే ప్లేట్లు ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనం ఏ మిషన్లు తయారు చేసుకోవాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనే ముందు రా మెటీరియల్ షీట్ ఏ విధంగా ఉంటాయి, ఏ కలర్లో ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ గ్రీన్ కలర్ షీట్ 13x13 సైజ్ ఉంటుంది. ఇలాంటి గ్రీన్ కలర్ షీట్ మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఇలాంటి సిల్వర్ కలర్ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్
13x13 मन की शीट जीएसएम 80 जीएसएम उ सो इला बफे प्लेट मन तरह इलांट प्लेट इलांट रौं कलर बफे प्लेट यानी मन को स्क्वे बफे प्लेट यानी यह विधा होता है सो मन को रा मेटीरियल शीट कास्ट पड़ती मन शीट कंटेक तरह मन ट्रांसपोर्ट चार्जेस एंत पड़ता है सो मन की ट्रांसपोर्ट चार्जेस प्लेट तैयार की एंत पवर बिल पड़ती क्लियर एक्सप्लेन इन फर् एग्जापल मन की इलांट बफे प्लेट रा मेटीरियल ग्रीन कलर शीट वे सुमार 1.20 to 1.25 इलांट मल्टी कलर रा मेटीरियल शीट वे मन की 1.35 वरकू उ इलांट सिल्वर कलर रा मेटीरियल शीट वे 1.20 rupees उ सो इलांट शीट मन इंटा की हेवी लोड मन बल्क मन रा मेटीरियल शीट दुकान मन के ट्रांसपोर्ट फैक्टरी नीचे रा मेटीरियल शीट फैक्टरी इंटर वरक मन दुकान 5 to 10 rupees షీట్ కు ట్రాన్స్పోర్ట్ వస్తుంది ఇట్లా షీట్ తెచ్చుకున్న తర్వాత ఇలాంటి బఫే ప్లేట్ తయారు చేసుకోవాలనుకుంటే మనకి మెషిన్ లో పెట్టి ఆపరేట్ చేస్తే మనకు 2 paisa నుంచి 5 paisa పవర్ బిల్ వస్తుంది సో ఈ విధంగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమవాలంటే ఇలాంటి షీట్ 1 rupees 20 paisa పడితే ఈ షీట్ ని మనం ఇంటికి తెచ్చుకోవడానికి 5 paisa ట్రాన్స్పోర్ట్ అనుకుంటే 1.25 rupees మనకి ఇంటికి చేరుతుంది సో మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత మనం ప్లేట్ తయారు అవడానికి मन को 2 paisa पड़ते टोटल मन की 1.27 paisa नीचे 1.30 paisa प्लेट तैयार होते मन प्लेट मार्केट एवालता 1.30 paisa प्लेट तैयार होते मन सुमार 10 paisa to 15 paisa लाभ अम्मी सो प्रती प्लेट मीद वे मारजिन 10 paisa to 15 paisa 15 paisa ఉంటాయని గమనించవలసినదిగా కోరుతున్నాను సో ప్యాకింగ్ కట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే మనము మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ 17 ప్లేట్లు అంటే 15 ప్లేట్లు కట్టమంటే ఇలాంటి 14 ప్లేట్లు కట్టి వాటికి ఒక కవర్ పాలిథిన్ కవర్ వస్తుంది ఇలాంటి ప్యాకింగ్ కవర్లు పెడితే మనకి ప్యాకింగ్ కవర్ అనేది సుమారుగా 50 పైసలు ఉంటుంది అంటే మనకి 15 ప్లేట్లు 14 ప్లేట్లు ప్లస్ కవర్తో కలిపి ప్లేట్ కి కౌంట్ అవుతుంది కాబట్టి 15 ప్లేట్లు అవుతాయి సో ఇంకా మీకు అర్థం అవ్వాలంటే 20 ప్లేట్స్ అంటే మనకి కొన్ని ఏరియాలలో 18 ప్లేట్స్ కడుతున్నారు కొన్ని ఏరియాలలో 19 ప్లేట్స్ కడుతున్నారు సో 18 ప్లేట్స్ లేదంటే 19 ప్లేట్స్ అంటే కవర్తో కలిపి 20 ప్లేట్స్ కౌంట్ అవుతాయని గమనించండి మనకి ప్లేట్ కూడా మనకి ప్లేట్ కాస్ట్ పడుతుంది అని గమనించవలసినదిగా కోరుతున్నాను మీకు కవర్ మీద మీకు అదనంగా ప్లేట్ ప్లేట్ కాస్ట్ కౌంట్ అవుతుంది కాబట్టి అదనంగా మీకు ఎక్స్ట్రాగా కవర్ మీద 1 rupee మీకు మార్జిన్ ఉంటుందని గమనించండి।